రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలని ఈ కాలం చెల్లిన రాజ్యాంగం వలన ఎటువంటి ఉపయోగం లేదన్న కేసీఆర్ మాటలకు నిరసనగా కల్లూరు పట్టణ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ నేతలు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒకసారి పరిపాలన సౌలభ్యం కోసం చదవాలని కోరారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెంటనే జై భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ వద్దులాలి అంబేద్కర్ ఆశయాలు వద్దులాలి అంబేద్కర్ ఆశయాలు కబడ్దార్ కేసీఆర్ కేసీఆర్ డౌన్ 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 కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ రాజ్యాంగం ఇప్పటికే 80 సార్లు సవరించారు, 80 కాబట్టి ఇంకో 20 సార్లు సవరించుకోదు. అది పరిపాలన సౌలభ్యం కోసం అంతేగాని రాజ్యాంగం మార్చే దమ్ము ధైర్యం నీకు కాదు కదా, నీ కుటుంబం కూడా దక్కదు, ఆ అవకాశం నీకు లేదు, నీకంత తెలివితేటలు లేవు. ఈ తెలివితేటలను పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ తెలంగాణ గర్వించదగినటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని రాత్రి వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం గారు మరి వారి యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాము. దాదాపు 135 దేశాల యొక్క రాజ్యాంగాలను చదివినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వ మరి పరిపాలకులు వారి యొక్క మేధస్సును గమనించి టీలో తీసుకోవడం జరిగింది. మరి అలాంటి ప్రపంచం గర్వించదగినటువంటి మేధావి రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఇప్పుడు మార్చాలనటం అనేది మన దౌర్భాగ్యం. మరి వారి వ్యాఖ్యలను వారు వెనక్కి తీసుకోవాలని సమయంలో తెలియజేస్తున్నాము. మీరు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా డిప్యూటీ స్పీకర్ గా చేసిన ఆ భారత రాజ్యాంగం ప్రకారమే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మనం సంపాదించుకున్నామంటే అది కూడా భారత రాజ్యాంగం ప్రకారమే జరిగింది. ఈ రోజున స్త్రీలు పరిపాలకులుగా ఉంటున్నారు అంటే, బడుగు బలహీన వర్గాలు పరిపాలకులుగా ఉంటున్నారు అంటే, మరి అది భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమాచారం ప్రకారమే జరుగుతా ఉన్నది. కాబట్టి అలాంటి భారత రాజ్యాంగమే లేకపోతే ఈ రోజున సామాన్యులు బ్రతికే, కాబట్టి అలాంటి భారత రాజ్యాంగం ఈ రోజు ఉండటం వల్ల వీళ్ళకి నిర్మించుకోలేకపోతున్నారు. నియంతృత్వ పరిపాలన కావాలి వీళ్ళకి, రాజులు పరిపాలన కావాలి వీళ్ళకి, సామాన్యులు పరిపాలించడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అందరికీ అందుబాటులో బడుగు బలహీన వర్గాలకు గాని, స్త్రీలకు గాని, మైనారిటీ వర్గాలకు గాని అందరికీ అందుబాటులో న్యాయం జరిగే విధంగా రచించినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలనటం అనేది చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.